చేతుల కడుపు కోసం బతుకునే నాకుండే దాదాపు ఒక 15-20 సెంట్లు భూమి మాత్రమే మాకుంది. మా ఫ్యామిలీకి ఉండేది అదే. గత 60 ఏళ్లుగా మా తండ్రి నుంచి మేము అదే భూమిలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాము. అయితే ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ ఎక్కడ పేదవాళ్ళు ఉంటే వాళ్ళ భూములన్నీ కబ్జా చేస్తుంది. మేము పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామండి. ఈ గవర్నమెంట్ లో ప్రతి పేదవాడి భూమిని లాక్కుంటున్నారు. ప్రతి లోకల్ నాయకులు చేస్తా ఉండే పని అదే. అదేమంటే పై వాళ్ళకి చెప్తే వాళ్ళు కమిషన్లు బేరేజ్లు వేసుకొని వాళ్ళని పెరుక్కోండి, మాకు రావాల్సింది మాకు పంపించండి అనే ధోరణిలోనే ఈ రోజు గవర్నమెంట్ నాయకులంతా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ పోవాలని, మంచి గవర్నమెంట్ రావాలని కోరుకుని నాలాంటి పేదలు ఎంతో మంది కడుపు కట్టకుండా ఉండాలని ఆశిస్తున్నాను. చంద్రగిరి మండలము రామిరెడ్డిపల్లి పంచాయతీ నాగయ్య గారిపల్లి గ్రామము. ఇక్కడ మాకు స్వర్ణముఖి నది ఉంది. గత 4 ఏళ్లుగా ఇటు ఇసుక దోపిడీ జరుగుతుంది. ఎవరిని ట్రాక్టర్ పట్టుకున్నా ట్రిప్పర్ పట్టుకున్నా వాళ్ళు ఏమంటారంటే ఇది చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి అని చెప్పి తప్పించుకోబోతున్నారు. మేము చాలాసార్లు పోయి పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు సరైనటువంటి స్పందన రాలేదు. నిన్న దౌర్జన్యంగా నిన్న వంకలోకి వచ్చి ట్రిప్పర్లతో జేసీబీతో వచ్చి ఈ ఇసుకకి ర్యాంప్ ఏర్పరచుకుంటారు. మేము అందరూ అడ్డుకున్నాము. వాళ్ళు ఏమంటే జగన్ ఇల్లు కట్టారు. 4 ఏళ్లుగా ప్రభుత్వం కదా మీద ఉండే ఇసుక అంతా ఏడదోళ్ళారు. ఇన్ని రోజుల వరకు ఇసుక ఏం చేసినారు అంటే మీ ఇళ్ళకి అమ్ముకున్నారు. ఈరోజు ప్రభుత్వం పోతాందని కాబట్టి జగన్ అన్న కాలనీ గుర్తొచ్చిందా మీకు? ఇన్ని 4 ఏళ్ళు ఇసుక ఏం చేసినారు అప్పుడు జగన్ అన్న కాలనీ తోలేదా ఇన్ని రోజులు మీరు? అంటే ఈ రోజు మేము అడ్డుకున్నాం కాబట్టి జగన్ అన్న కాలనీ అంటారు. అది దానికి పర్మిషన్ చూపిమంటే ఎవరు చెప్పారు అంటే ఓరల్ గా చెప్పినారు. ఎవరు చెప్పినారు? కలెక్టర్ కూడా ఎట్టు చెప్తారు ఓరల్ గా అంటే రైతులు నష్టపోమని చెప్తారా? కలెక్టర్ కూడా ఇప్పటిలో కూడా దౌర్జన్యంగా మా మీద ఎక్కించడానికి కూడా రెడీ అయినారు, చంపడానికి కూడా. ఆ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మాఫియా. టిప్పర్లు దగ్గర 52 టిప్పర్లు పోతాండాయి. యువనడి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు చెవినేది రఘునాథ్ రెడ్డి తోలుతాడని చెప్పేసి వాళ్ళు టిప్పర్లో చెప్తున్నారు. పోలీసులు వారికి కానీ ఎంఆర్ఓ గారు మాట్లాడడం జరిగింది. ఎవరు గారు పర్మిషన్ ఇవ్వలేదు. మీరు బండ్లు సీజ్ చేయమని చెప్పేసి మేడం గారు చెప్పారు కాబట్టి చర్యలు తీసుకోమని చెప్పేసి వినిపించుకుంటున్నాం సార్.